అలాగే ఆయన పాదయాత్రలో చాలామంది అక్క చెల్లెళ్ళకి ఇచ్చిన మాట మేరకు గ్రామంలోనంటే గ్రామాల్లో రాష్ట్ర ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా ఎవరైతే అర్హత కలిగి ఇంటి స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ వారందరినీ కూడా గుర్తించి వారందరినీ గుర్తించి ఇళ్ల స్థలాలు ప్రభుత్వం కొనుగోలు చేసి వారందరికీ కూడా ఆ ఇంటి ఇల్లాలి పేరు మీద ఉగాది రోజున రిజిస్ట్రేషన్ చేసి ఆ ఇంటి ఇల్లాలి పేరు మీద స్థలాన్ని పంచిపెడతాం జరుగుతుందని కూడా ఉగాది రోజు నుంచి అది ఉగాది పండగ వచ్చే రేపు ఉగాది రోజున ఆడపడుచులందరికీ కూడా ఇంటి ఆడపడుచులు ఇల్లు స్థలం లేక ఇబ్బంది పడుతున్న ఆడపడుచులందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలో ఆడపడుచుకి కూడా ఇంటి స్థలం ఇవాళ ఇల్లు స్థలం ఇస్తే ఆ పట్టా మీద లోన్ కానీ ఏమి రాదు ఎక్కడన్నా ఆపద వస్తే ఇంట్లో భర్తకి ఏదైనా ఇంట్లో ఏదైనా అపాయం వస్తే ఏదైనా చేద్దామంటే ఆ ఇల్లు ఎక్కడ కూడా బ్యాంకు రుణం తెచ్చుకుంటా కానీ అమ్ముకుంటా కానీ అవకాశం ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం వల్ల ఆ ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఆ ఇంటి ఆడపడుచుకోవడం మీద ఇవ్వటం జరుగుతుందనేది కూడా ఇవాళ అలా చేయాలని చెప్పి ఈరోజు నిర్ణయించడం జరిగింది మంత్రి మండలి. అలాగే రాజశేఖర్ రెడ్డి గారి పేరు మీద మొదటి సంవత్సరం అంటే జగన్ గారి ప్రభుత్వం ఏర్పాటు చేయబడినటువంటి మొదటి సంవత్సరంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు పంచిపెట్టి రెండవ సంవత్సరం నుంచి రాబోయే 4 సంవత్సరాల్లో కూడా 25 లక్షల ఇళ్లని 4 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల నిర్మాణం చేయాలని చెప్పని దాన్ని రాజశేఖర్ రెడ్డి గారి పేరు మీద ఇంటి నిర్మాణ కార్యక్రమం పక్కా ఇళ్ల నిర్మాణ కార్యక్రమం కూడా చేయాలని చెప్పని కూడా కేబినెట్ నిర్ణయం జరిగింది. అలాగే ఏ తల్లి అయితే ఆర్థిక బాధలు కోర్చి పిల్లల్ని కూలీలుగా తయారు చేయకుండా కష్టాలను దిగమింగి పిల్లల్ని బడికి పంపించే ప్రతి తల్లికి ప్రోత్సాహకరంగా అమ్మఒడి కార్యక్రమం కింద 15,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించే అమ్మఒడి కార్యక్రమాన్ని జనవరి 26వ తారీఖున ప్రారంభించడం, అదే రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లల్ని చదివించేటువంటి ప్రతి తల్లికి కూడా విద్యా మన గ్రామ వాలంటీర్ల ద్వారా చెక్కుల్ని తల్లికి అందజేయటం జరుగుతుంది ప్రతి తల్లికి కూడా అనేది జనవరి 26వ తారీఖున అని చేయాలని చెప్పని కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది. సహకార రంగం పునరుద్ధరించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా కేబినెట్ నిర్ణయం చేసింది. చక్కెర ఫ్యాక్టరీలు కానీ సహకార రంగంలో ఏ పరిశ్రమలు అయితే మూతబడి ఉన్నాయో వాటిని రివైవల్ చేయడానికి తక్షణం దాన్ని పరిశీలన చేసి వెంటనే రివైవల్ చేయడానికి చర్యలు తీసుకోవాలని కూడా కేబినెట్ నిర్ణయం చేయడం జరిగింది.